హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చెలక దగ్గర వచ్చేసి వరి నాటు కోసం ఇక్కడ ఈ మళ్ళను అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ముందుగా దీని ట్రాక్టర్తో మేము మొత్తం దీన్ని కరెక్ట్ చేయించి దాని తర్వాత 2-3 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి దీన్ని దున్నిపించి ఇలా కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఊరు దగ్గరికి వచ్చేసాను. వచ్చినప్పుడు ఇలా సరదాగా వచ్చినది నడుస్తుంది, వాటి అందరూ మీకు లైవ్ చూద్దామని చెప్పేసి ఏదో చిన్న వీడియో అయితే షూట్అవుట్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక నేను ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ కెమెరాలో చూసిన బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను ఈ విధంగా వచ్చేది. మా సార్ గారు ఇక్కడ తింటా ఉన్నాడు. ఇలా బ్యాక్ రావడం జరుగుతుంది, ఎందుకంటే పోయినప్పుడు ఏరియా కవర్ కాకపోవడం జరుగుతుంది, అందుకని చెప్పేసి ఇలా బ్యాక్ వచ్చి తీసుకోవడం జరుగుతుంది. రూటర్ ప్లస్ ఇవన్నీ మా పొలాలే ఫ్రెండ్స్. చిన్న ఉన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే చాలా రోజులకొకసారి ఉద్యోగరీత్యా అందరం ఎక్కడెక్కడ సెట్ ఉంటాం కాబట్టి ఎప్పుడోసారి వచ్చినప్పుడు ఇలా మా పొలం దగ్గర వచ్చేసి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ వరి కోత నారు కోసం ఇప్పుడు ఆల్రెడీ దీన్ని మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. ఇది కనీసం అంటే ఒక 4-5 డేస్ పైనే పడుతుంది మొత్తం ప్రాసెస్ పూర్తి కంప్లీట్ కావడం కోసం. ఇవల్ల మా బావి దగ్గర ఇవల్ల మొత్తం పొలాలన్నీ పక్కల, ఇవల్ల మొత్తం కూడా మావి పొలాలు. మా పాలెల్లో అందరు ఇక్కడనే పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చెరువుది, చెరువు కట్ట దగ్గర. ఇది ఇక్కడ వచ్చేసి లొకేషన్స్ మొత్తం. ఇలా కరెట్లు నారేసినప్పుడు మొత్తం కొంగలు వచ్చేస్తుంటాయి, ఎందుకంటే ఏమైనా పురుగులు చిన్న చిన్న పురుగులు అవి బయటికి వచ్చేసి తినడం కోసం ఈ విధంగా కొంగలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు చాలా మొత్తాదులు వచ్చేటి, ఈ మధ్యలో వాటి పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. ఇది వచ్చి మా ఊరి చెరువు. ఈ చెరువులో వాటర్ కూడా తగ్గిపోయినాయి, ఎందుకంటే కేరళ ఈ వాటర్ వదిలితేనే కానీ ఇక్కడికి పూర్తి స్థాయిలో చెరువు నిండడం జరుగుతుంది. లేకుంటే మన వర్షాలు సకాలంలో పడితే ఆ వర్షపు నీళ్ళు వస్తే ఈ చెరువులు నిండడం జరుగుతుంది. ఈ చెరువు నిండడం వల్ల దీనికి మొత్తం దీని కింద ఉన్న మొత్తం ఈ పొలాలు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఈ చెరువు నిండిందంటే ఇక్కడ పుష్కలంగా వాటర్ దూరడం జరుగుతుంది. అదే బావులు ఉంటే బావుల్లో నీళ్ళు బాగా ఊరటం జరగడం వల్ల మోటార్ పెట్టేసి కొట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాటర్ లేని పరిస్థితి ఇప్పుడు మా ఊరిది అంతా. అక్కడ వచ్చేసి ముందుగా కనిపిస్తున్నది ఇక్కడ కనిపిస్తున్నది వైకుంఠ ధామం, మా ఊరి యొక్క వైకుంఠ ధామం. ఇది వచ్చేసిన లొకేషన్స్ మొత్తం టోటల్గా అవుటర్ లొకేషన్స్ చాలా ప్రకృతి రమణీయంగా అందంగా ఉంటుందండి మా ఊరు వాతావరణం. ఇక్కడ కనిపిస్తున్నది మాకు ఇక్కడ లొకేషన్లో స్ట్రేట్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బుల్లిఘట్ అంటారు దాన్ని, అక్కడ కూడా స్వామివారు ఉంటాడు. అది కూడా చాలా మంచి టెంపుల్.